ప్రణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రతి అంగుళానికి సాగునీరు అందిస్తూ ఉంటోన్న ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఒక్క అంగుళానికి నీరు దక్కకుండా చేస్తోందని నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు హాజరైన ఈ సమావేశంలో డిజైన్ మార్పుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిజంగానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నుండి రంగారెడ్డిని తొలగించట్లేదు అని పోరాడాల్సిన అవసరము బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకుని అసెంబ్లీలో స్టాల్ చేయాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యులు దొరుకుతుంది. ఇంకా కౌన్సిల్లో రంగారెడ్డి అయినా ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు అదేవిధంగా రామచంద్రరావు గారు ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు కౌన్సిల్ కూడా ఆ విధంగా స్టాల్ చేసి ఖచ్చితంగా మొన్న జిల్లా పరిషత్లో ఏ విధంగా అయితే 3 గంటలు ఎంత ఇబ్బంది పడ్డా ఎన్ని రకాలుగా చేసినా కూడా జిల్లా పరిషత్ను స్టాల్ చేసి తీర్మానం చేయాలని ఇక్కడ శాసనసభ్యులుగా మీరందరూ సహకరిస్తూ జెడ్పీటీసీల సహకారం కూడా తీసుకొని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం బయట.